హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నుంచి మన ఛానల్లో నా ఛానల్ నేమీ వనజాస్ ఓల్డ్ కదండి సో వనజాస్ వరల్డ్ అంటే నా ప్రపంచంలో సో నాకు సంబంధించినవన్నీ వస్తాయి కదా సో దానిలో భాగంగానే ప్లీజ్ ఎవరైతే తిట్టుకోవద్దండి ఏంటమ్మా తల్లి వంటలు అని చెప్పి వంటలు మాత్రమే కాదు మన ఛానల్లో అన్నీ ఉంటాయి ప్లీజ్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మాత్రం అన్సబ్స్క్రైబ్ చేసుకోవకండి మళ్ళీ నేనైతే ఇప్పుడు నాకైతే బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి బిగ్ బాస్ అసలుకి ఫస్ట్ సీజన్లో లాస్ట్ చూశాను సో అప్పటి నుంచి ఎవ్రీ సీజన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అనమాట సో చాలామంది స్క్రిప్టెడ్ ఇదే అని అంటారు స్క్రిప్టెడ్ అయితే కాదని నా అభిప్రాయం ఎందుకంటే అన్ని రోజులు స్క్రిప్ట్ కొంతసేపే నటించగలరు కానీ అంత అంతసేపు నటించలేరు కదండి సో దాంట్లో భాగంగానే చూశారు కదా మనకి బిగ్ బాస్ సిక్స్ అయితే ఇంకా వచ్చేస్తుంది ఇదండి బిగ్ బాస్ సిక్స్లో వన్ ఆఫ్ ద ఈ హాల్లో లాగా ఉండే సెట్టింగ్ అనమాట ఇది ఇప్పుడైతే మనం బిగ్ బాస్ సిక్స్లోకి ఎవరెవరు వస్తున్నారో మనం వాళ్ళ గురించి ఒకసారి డిస్కస్ చేస్తామా ఈయనైతే శ్రీహాన్ శ్రీహాన్ అని చెప్పడం కంటే బిగ్ బాస్ ఫైవ్లో వచ్చిన శ్రీ వాళ్ళ లవర్ అని చెప్పవచ్చు అనమాట అలా ఆయనకి ఒక పేరు ఉండిపోయింది ఈయన వచ్చేసి చలాకీ చంటి జబర్దస్త్లో మనం ఈయన యాక్షన్ చూస్తూనే ఉంటాం కదా ఈయన చలాకి చంటి అని అని చెప్పేసానని ఈమె నేహా చౌదరి అని చెప్పేసి టీవీ అదే మనకి క్రికెట్ టోర్నమెంట్స్ అట్లా జరిగినప్పుడు ఈమె పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది అనమాట అవి చెప్పడానికి ఓ ఈయన గురించి చెప్పాలండి ఆదిరెడ్డి కామన్ మ్యాన్ రివ్యూస్ తోటి ఫేమస్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళాడు చూద్దాం ఈయన జస్ట్ ఆర్జే సూర్య అంటే మన ఆర్జే విజే వాళ్ళ కేటగిరీ చెంది చెందిన ఆయన సో మంచి టాకిటో అనుకుంటాను మేబీ ఈ అమ్మాయి వచ్చేసి శ్రీ సత్య అని చెప్పేసి సీరియల్లో యాక్టర్ అంటండి చాలామంది మనకు తెలియదు నేను కూడా ఏంటంటే ముందుగా ఏం అబ్జర్వ్ చేయని వాళ్ళని ఈ అమ్మాయి వచ్చేసి వసంతి కృష్ణన్ అండ్ రీసెంట్గా తిన ఒక మూవీస్లో కూడా యాక్ట్ చేసిందంట చూద్దాం వీళ్ళందరి గురించి మనకు తెలుసుకోవడానికేగా వచ్చింది ఈ అమ్మాయి వచ్చి ఆరోహిరావు టీవీ నైన్ అనమాట సో యాక్చువల్గా టీవీ నైన్ నుంచి వచ్చిన అమ్మాయి అమ్మాయి ఈయన మోడల్ వచ్చేసి రాజశేఖర్ అని చెప్పేసి మోడల్ ఈయన ఈయన వచ్చి సై సినిమాలో ఉన్నాడంటే నేనా సై సినిమాలో రగ్బీ ఆడేటప్పుడు కనిపించండి నేను షాని సోల్మాన్ అని చెప్పేసా నేను పేరు ఈ అమ్మాయి అయితే సుదీప సుదీప అంటే మనకు తెలియదు నువ్వు నాకు నచ్చే సినిమాలో పింకీ అని మాత్రం తెలుసు అనమాట సో తిని కూడా రాబోతుంది ఎస్ హీ ఈజ్ బాల్ ఆదిత్య అండి దీన్ని మన చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మూవీస్లో ఆయన కూడా చిన్నప్పుడు చైలటెస్ట్గా చాలా బాగా చేశారు చాలా మూవీస్ ఇప్పుడు ఎలా ఉంటారు చూద్దాం వచ్చేసి మెరీనా అండ్ రోహిత్ వైఫ్ అండ్ హస్బెండ్ సీజన్ త్రీ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నది వీళ్ళే వీళ్ళు ఎలా యాక్ట్ చేసి చూద్దాం ఏమొచ్చేసి వచ్చేసి ఇనియా సుల్తానా అని చెప్పి ఆర్జీబీ ఫిల్మ్స్లో యాక్ట్ చేసిందంటే హీరోయిన్గా సో ఈయన ఆర్జీబీ హీరోయిన్ అని కూడా అనొచ్చు ఈ అమ్మాయి వచ్చేసి దీపికా పిల్లి టిక్ టాక్ నుంచి ఫేమస్ అయ్యే ఇప్పుడు యాక్ట్రెస్ కూడా మనకు చాలామంది తెలిసిన మనిషి అయిపోయింది హీ ఎస్ హీఈ మ్యూజికల్ డిపార్ట్మెంట్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా సో ఈసారి అయితే రేవంత్ వస్తున్నాడు ఒరిజినల్గా ఎలా ఉండబోతారు చూస్తున్నాం మరి ఈ అమ్మాయి వచ్చేసి కీర్తి కేశవ భట్ ఎవడున్నరకి కార్తీక దీపం సీరియల్లో వస్తుందని చెప్పేసి అని అంటున్నారు నేనైతే సీరియల్ చూడగలప్పుడు నాకు తెలియదు అండి అనసూయ ఈమెకి యాక్ట్రస్గా మనకు తెలుసు ప్లస్ మళ్ళీ ఈవిడికి మనకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే తమిళ్ బిగ్ బాస్లో కూడా రివ్యూర్గా వర్క్ చేసిందంట చేసిందంట ఈ అమ్మాయి వచ్చేసి ఫైమా అని చెప్పి జబర్దస్త్ నుంచి చలాకి చంటితో పాటు వస్తున్న ఇంకొక పర్సను ఈయన అర్జున్ కళ్యాణ్ యాక్టర్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు రీసెంట్గా సో ఈయన మనకి అలా ఉండబోతున్నారు చూద్దాం ఇంకా ఫైనల్లీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈయన వచ్చేసి గీతూ రాయల్ గలాటి గీతూ రాయల్ అని చెప్పేసి అని అంటారు సో ఇదండి విషయం సో మన ఛానల్లో వంటలతో పాటుగా ఈ బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నానండి నాకు నేను అబ్జర్వ్ చేసింది నేను చూసింది మాత్రం నా ఒపీనియన్ మాత్రం చెప్పాలనుకుంటుంది ఇది ఏంటి అంత ప్రొఫెషనల్ అయితే ఏమీ కాదండి సో మీరు కనుక బిగ్ బాస్ కనుక వాచ్ చేయకపోతే కనుక లివిట్ ఈ ఫెవరైనా సరే బిగ్ బాస్ వాచ్ చేసేవాళ్ళు మాత్రం నా ఒపీనియన్ కూడా తెలుసుకోవడానికి జస్ట్ ఒకసారి చూడండి వీడియో ఫైనలీ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ Thank you, bye friends.